ఎదుగుతూ ఉండగా అది పరిశుద్ధత యొక్క మెట్టులోనికి చేరుతుంది. When you say growing means growing in holiness. కనుక ఎదగడం అంటే పరిశుద్ధతలో ఎదగడం అనే భావం. What does it mean? ఏమిటా అర్థం? I am growing in the real nature of my Lord Jesus Christ. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన సుగుణములో నేను పరిశుద్ధతలో ఎదుగుతున్నానని. So I am really set apart now. ఇప్పుడు నేను తిరిగి ప్రత్యేకించబడ్డాను. I am not like the world people. లోకస్తులైన ప్రజల వలె నేను లేను. Yeah, they see a TV. వాళ్ళు టీవీలు చూస్తారు. They do so many things. వాళ్ళు అనేకమైన కార్యాలు చేస్తారు. Especially in marriage they do so many things. ప్రత్యేకంగా వివాహ సమయంలో ఎన్నో చేస్తారు. Time is going up. I am not able to describe all these things. అనేన నా సమయం వెళ్ళిపోతున్న గనక ఇవన్నీ నేను వివరించ అవసరం లేదు మీకు తెలుసు. Once a couple came. ఒక జంట వచ్చారు దంపతులు. We want to get married to our daughter. మా యొక్క ఆ అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం బ్రదర్. We want to be done at Bethel only. బెథెల్లో చేయాలండి అన్నారు. Yes, that's very happy. Myself and the elders said very very happy. నేను పెద్దలు చెప్పాం మంచిదే మంచి సంతోషమే. But they put in condition. అయితే కొన్ని షరతులు పెట్టారు వాళ్ళు. What is the condition? ఏంటా షరతులు? You must have తాళి. మీ తాళి కట్టాలా? You must have flowers over there. ఇక్కడ మన పూదండలు మీరు అనుమతించాలా? We are from four fathers. We are of Bethel. మనము మేము బెతేలుకు మా తాత ముత్తాతలను చూస్తున్నా. So you have to do all this. కనుక ఇవన్నీ చేయాలండి. No, we are not able. అప్పుడు మేము దానికి సహించలేదు. We said we don't have the things to have like this. మాలాంటి చేసే సాంప్రదాయం మాకేం లేదు. It is not of the Lord. ఇది ప్రభు నుంచి వచ్చింది కాదు. It is not of the Lord. ఇది ప్రభు నుంచి వచ్చింది కాదు. We just gave one verse, Isaiah 40 verse 8. మరి యెషయా 48 వచ్చిన వారికి వాక్యం చూపించాం. Finally read it. 48. యెషయా గ్రంథము 48 chapter verse 8. 40వ అధ్యాయము. Isaiah. యెషయా గ్రంథం 40 అధ్యాయము 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. సో వి సెడ్, కానీ మేము చెప్పాం. ఐ జస్ట్ రెడ్ దిస్ వర్స్ టు దెం. ఈ మాట వారికి చదివినప్పుడు ద ఫ్లవర్ ఫేడెడ్, మరి ఆ పుష్పము అడవి పువ్వు ఎండిపోతుంది. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టిల్ ఫైవర్. అయితే దేవుని వాక్యం సదా నిలుస్తుంది. దట్స్ వై వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యు గెట్ మ్యారీడ్. అందుని బట్టి వివాహం చేయబడ్డప్పుడు దేవుని వాక్యం చదువుతాం. వి కాల్ ద లార్డ్, ప్రభును పిలుస్తాం, ఆహ్వానిస్తాం. విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి కాల్ హిమ్. ఎందుకంటే దేవుని వాక్యం మూలమున పిలుస్తున్నాం కదా. యు సే దట్ ద ఫ్లవర్ యు వాంట్ ఇస్ మోర్ దెన్ ద లార్డ్. మరి ప్రభు కంటే ఎక్కువగా పుష్పాలంకరణ నీకు ముఖ్యమా? సో ద హోలీనెస్ ఇస్ కమింగ్ వెన్ యు రియలీ గో అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. కనుక నీవు లోకము నుంచి వేరైపోతేనే ఈ పరిశుద్ధత అనేది సంప్రాప్తం అవుతుంది. సీన్ అపోస్టిల్ పౌల్ ఇన్ 2 Timothy chapter 2 హి సేస్ దట్. 2వ తిమోతికి పత్రికలో అపోస్టిల్ పౌల్ అంటాడు. 2 Timothy chapter 2 verse 21 and 22. 2వ తిమోతి 2:21 హి సేస్ ఫ్లీ ఆల్సో ఆల్ యూత్ టు లస్ట్. ఆ యవనేచ్ఛ నుండి పారిపోము. సో యు హావ్ టు డు దట్. కనుక అది మనం చేయాలా. వి హావ్ టు ఫ్లీ ఆఫ్. మనము పారిపోవాలా? వి షుడ్ నాట్ బి దేర్. అక్కడే ఉండకూడదు మనం. దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు us. అది మనకంతో శ్రేష్టమైన మాదిరి. ఇట్ ఇస్ మిస్టర్ జోసెఫ్. తాను ఈ విషయమై శిక్షించబడతాడని తెలిసినప్పటికి కూడా ఆ సందర్భం నుంచి స్థితి నుంచి పారిపోయాడు. దట్స్ వాట్ అపోస్టిల్ పాల్ సేస్ తిమోతికి. పౌల అపోస్తలుడు అదే చెబుతున్నాడు. టు ద యంగ్ వన్స్ ఆల్సో వి టెల్ దట్. కనుక యవనస్తులైన వారికి ఇదే మేము చెప్తాం. డోంట్ యూజ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క స్వహం యొక్క చిత్తం నుండి పోట్టుకోవద్దు. ద అదర్ డే ఇంకొక దినమున సంబడి కేమ్ దో, సో హి వాస్ ప్రీచింగ్ ఓవర్ దే. అక్కడ వచ్చారు, మరి బోధిస్తున్నారు. ఐ జస్ట్ వెంట్ అవుట్, ఐ హాడ్ టు గో అవుట్ అండ్ ఐ హాడ్ టు కమ్ బ్యాక్. నేను ఏదో పని మీద బయటికి వెళ్ళి నేను రావాల్సి వచ్చింది. వెన్ ఐ జస్ట్ కేమ్ ఇన్, నేను లోనికి రాగానే ఐ సా రియల్ మై డియర్ డాటర్. నా బిడ్డ అక్కడ కనబడుతుంది. షీఈ్ ద సెల్. ఆమె ఆ యవనస్త్రాలు సెల్ చూస్తూ ఉంది. She is using the YouTube. Ah, YouTube open chesindi. The message is going on there. Akkada vartamanam jarugutundi. What she is doing? Eem em chestundi? Watching the YouTube. Ah, ee okka YouTube nu terchindi. I can't talk to her. Nenu amtha maatladalekapoyanu. I prayed for her. Aam koru prarthana chesa. If I say means again it will go up, rare up.
ఆ మరి ఒకవేళ హెచ్చరిస్తే అది పెద్ద రాజ్యంతం అవుతుంది. బట్ ఆఫ్టర్ దట్ సమ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఐ జస్ట్ టోల్డ్ హర్ ఐ సా యు డూయింగ్ దిస్. ఆ తదర కొంతకాలం తర్వాత అమ్మ నేను ఇలా చేసేది చూశానే. థాంక్స్ టు బి గాడ్ షీ లెఫ్ట్ ఇట్. ఆ మరి ప్రభుకి స్తోత్రం, ఆ బిడ్డ అది వదిలిపెట్టేసింది. మై డియర్ యంగ్ వన్, నా ప్రేమని ఎవరిస్తున్నారా, యు యూస్ యువర్ సెల్ ఎనీవే, నీ సెల్ ఎక్కడైనా వాడు గానీ నాట్ అట్ దట్ ప్లేస్ ఆఫ్ ద వర్షిప్, దేవుని ఆరాధన స్థలంలో నీ వాడద్దు. ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ద హోలీ వన్ ఇస్ దేర్ అట్ ద చర్చ్. పరిశుద్ధుడైన ప్రభువులకు ప్రభు తన పరిశుద్ధాలయంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. వెన్ యు యూస్ ద సెల్, నీవు ఇలాగ సెల్ ఉపయోగిస్తే, వెన్ యు సీ ద సెల్, సెల్ను చూస్తే, లార్డ్ ఇస్ రియల్లీ రియల్లీ పెయిన్, మరి ప్రభు ఎంత బాధపడి పడుకుంటాడు. వై ఆర్ కమ్ హియర్ డౌన్ టు ద చర్చ్, నేను ఎందుకు నా ఆలయంలోకి మందిరంలోకి వచ్చావు, రియల్లీ మాగ్నిఫై వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్, ఈ గొప్ప దేవుని మహిమపరిచి ఆరాధించడానికి వచ్చావు కదా, గ్లోరిఫై దిస్ లార్డ్, ఈ ప్రభుని గణపరచడానికి వచ్చావు, మేక్ హిమ్ హ్యాపీ, ఆయన సంతసింపజేయి. బట్ ఇన్స్టెడ్ దానికి బదులుగా వాట్ యు ఆర్ డూయింగ్, నీవేం చేస్తున్నావు, యు ఆర్ గివింగ్ పెయిన్ టు హిస్ హార్ట్, ఆయన హృదయంలో దుఃఖం కలిగినట్లుగా బాధ కలిగిస్తున్నావే. ఐ డోంట్ సే దట్ యు పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, మీరు చేస్తున్నారని చెప్పేది కాదు ఇది. ఇఫ్ ఎనీబడీ ఇస్ డూయింగ్ ఇట్, ఒకవేళ ఎవరైనా చేస్తుంటే, ఫ్రమ్ టుడే స్టాప్ ఇట్, నేటి దినం నుంచి దానికి మప్పు పెట్టు. ఐ జస్ట్ సా ఎ క్లిప్పింగ్ ఓవర్ దేర్ వన్ ఎడ్విన్ వాస్ రియల్లీ టీచింగ్, మరి ఎడ్విన్ గారు ఆయన బోధిస్తున్న ఆ యొక్క సన్నివేశం చూపించారు. ఐ హావ్ నాట్ నోన్ హిమ్, బట్ ద క్లిప్పింగ్ ఐ జస్ట్ హాడ్ ఇట్ అండ్ హి వాస్ జస్ట్ సీయింగ్ ఇట్, మరి నేను తెలియదు కానీ ఆ యొక్క సందర్భం చూచాను. హి వాస్ రియల్లీ ఆన్ ద సెల్, మరి నిజంగా ఆయన సెల్ మీదనే ఉన్నాడు. హి వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సీయింగ్, మరి ఎంత వరకు చెప్పడానికి వెళ్ళాడంటే, దిస్ సెల్ టేక్ యు టు హెల్, ఓ ఈ యొక్క సెల్ అనేది నిన్ను నిజంగా నిశ్చయంగా నరకానికి తీసుకెళ్తుంది. దిస్ సీ విల్ టేక్ యు టు హెచ్, మరి యొక్క ఈ దృశ్యంలో నిన్ను మరి నరకానికి తీసుకెళ్తాయి. దట్స్ వాట్ హి వాస్ సేయింగ్, అది చెప్తున్నాడు ఆయన. బట్ ఐ డోంట్ అక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ లైక్ దట్, మరి అందరూ అలాగుంటారు నేను అడగను కానీ. బట్ హి వెంట్ టు దట్ ఎక్స్టెంట్ సేయింగ్ దట, అయితే ఆయన అంత తారాస్థాయికి వెళ్ళి ఆ ప్రజానికని హెచ్చరించాల్సి వచ్చింది. సెల్ విల్ టేక్ యు టు హెల్, ఓ ఈ సెల్ అనేది నరకానికి తీసుకెళ్తుంది. లెట్ దిస్ వర్డ్ గోయింగ్ ఆన్ రింగింగ్ ఇన్ యువర్స్ మై డియర్ చిల్డ్రన్, నా ప్రేమైన బిడ్డలారా, ఈ యొక్క మాట మీ హృదయంలో చెవుల్లో గింగురమన్నట్లుగా ఉంచనివ్వండి. సో what we have learned today, kanaka nedani em nerchukuna, yeah it is very cleanly said, ikkada vishidanga cheppabindi, lord has really put it in the bible, ba prabhu varu vishidamaga bible lo tani mari prastavinchadu, and he says, ఆయన అంటున్నాడు, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, నేను రాజులకు రాజును, అండ్ యు ఆర్ మై కింగ్, మీరు నా యొక్క రాజులు, ఐ హావ్ జస్ట్ లెఫ్ట్ ఆల్ మై థింగ్ ఫర్ యూ, నీ కొరకే నా సర్వస్వం నేను అప్పగించాను, ఐ హావ్ గివెన్ యూ ద డివైన్ నేచర్, నీకు దైవ స్వభావం ఇచ్చాను, ఐ హావ్ గివెన్ యూ ద డివైన్ పవర్, దైవ శక్తిని ఇచ్చాను, ఐ హావ్ గివెన్ మై హోలీనెస్ టు యూ వెన్ ఐ హగ్డ్ యూ, నేను నిన్ను కౌగిలించుకున్నప్పుడే నా పరిశుద్ధతను నీకు ఇచ్చాను. సో వాట్ యు హావ్ టు డూ, అయితే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయాలా, విత్ ద డివైన్ నేచర్ యు హావ్, ఈ యొక్క డివైన్ పవర్ యు హావ్, come on increase the holiness, kanaka ee nee kaligina daiva swabhavanu punjukoni daiva shaktini punjukoni parishuddha chedukotaku prayatnam cheyi. You have to be zealous about it, that's what he read, ade manam chadinattu ga nee aa vishayamlo daiva shakti kaligi undala. We saw that the whole trinity is zealous about it, mari chittamu kodagattukoni ee vishayamai aasakti kalinattu ga chustuna. Then we saw that lord has really espoused us, అప్పుడే మనం చూస్తున్న క్రీస్తుకు సమర్పించే విధానం చూస్తున్నా. వి వెంట్ టు హోషియా చాప్టర్ 2 వర్స్ 19 అండ్ 20, మనం హోషియా గ్రంథం 2 19 చదువుతాం కదా, దేర్ వి సో, అక్కడ చూచాము, లార్డ్ హస్ ఎస్పౌడ్ us ఇంట మేడ్ us రియల్లీ రియల్లీ బెట్రోత్ us టు ది ఎటర్నిటీ, నిత్యత్వం కొరకే మన ప్రభువారు మనల్ని ప్రధానం చేసుకున్నట్లుగా చూస్తున్నా. దట్స్ ద థింగ్ ద లార్డ్ వాంట్స్ us టు డు, అదే మనం చేయాలని మన ప్రభు కోరుతున్నాడే. నాట్ ఫర్ ద లోకల్ థింగ్స్, ది వరల్డ్లీ థింగ్స్, ఏదో స్థానికమైన తాత్కాలికమైన వాటి కొరకు కాదు. టు బి రైనింగ్ 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 ఓవర్ దైన్ ఎటర్నిటీ, నిత్యత్వములో నిత్యత్వంలో ఆయనతో ఏలుబడి చేయనట్లుగా. దట్స్ వై ఇట్ ఇస్ సెడ్ వి విల్ బి కాలింగ్ హిమ్ నాట్ బాలి బట్ వి విల్ బి కాలింగ్ ఈషి, అమ్మారి ఆయనను మనం బయలు అనుకుంటుక ఆయన నాకు యజమానుడు అని పిలుస్తున్నా. వి డోంట్ కాల్ హిమ్ లార్డ్, వి ఆర్ కాల్ హిమ్ హస్బెండ్, ఆయన ప్రభు అని పిలిచేదే కాకుండా నాకు పురుషుడు నాకు భర్త అని పిలుస్తున్నా. దెన్ వి మెడిటేటెడ్ హౌ లార్డ్ ఇస్ గోయింగ్ టు గివ్ us, హి ఇస్ గివింగ్ us ద హోలీనెస్, మరి తర్వాత మనం ధ్యానించాం ప్రభు తన పరిశుద్ధతను ఎలాగ ప్రసాదిస్తున్నాడు అనే సంగతులు, అండ్ హౌ హి హస్ కాల్డ్ ఇన్ దిస్ హోలీనెస్, మరి ఆ పరిశుద్ధతలో మనల్ని ఎలాగ పిలిచాడో చూచాం, హౌ హి ఇస్ టేకింగ్ అప్ ఇన్ ద హోలీనెస్, ఆ పరిశుద్ధతలో మనల్ని ఎలాగ తీసుకెళ్తున్నాడో చూచాం. సో దిస్ హోలీనెస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్, కనుక మన జీవిత ముగింపు వరకు ఈ పరిశుద్ధతను ఒక భాగముగా మనకు మార్చబడుతుంది. యాజ్ ద బ్లడ్ comes out of each drop up from the heart,
sanctification, holiness is coming out. కనక మన గుండెలో నుంచి ప్రసరమయ్యే ప్రతి రక్తం చుక్కవలే ఈ పరిశుద్ధత అనేది మన దేహంలోని ప్రతి అవయవంలో నుంచి అదే ఉత్పన్నం కావాలి. If this blood is not going round the body, మరి ఇక దేహం అంతటికి ఎక్కడి నుంచి పుంజుకొని వచ్చే రక్తం ప్రసరించబడకపోతే what is happening? ఏం జరుగుతుంది? Off. అయిపోతుంది. The body doesn't have the life. అది యొక్క దేహానికి జీవమును ప్రాణం ఉండదు. It is the same thing in the spiritual life. అదే రీతిగా అదే విధానము ఆత్మీయమైన జీవితంలో సంబోధిస్తుంది. If you don't have the holiness of the Lord, the Father, the Son and the Spirit, తండ్రి దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మని యొక్క పరిశుద్ధత నీలో లేనట్లయితే we are almost dead in spiritually. మన ఆత్మీయంగా చనిపోయిన స్థితి. I don't know how many of us are already dead. మరి ఎంతవరకు ఇప్పటికే చనిపోయిన మృత స్థితులు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. Don't be worried. దాని గురించి చింతపడద్దు, భయపడద్దు. God is there. ప్రభు ఇక్కడ ఉన్నాడు. Again he calls us. తిరిగి మనల్ని పిలుస్తున్నాడు. Like the prodigal son is calling us. తప్పిపోయిన కుమారుని వలె పిలుస్తున్నాడు. As the father of the prodigal son going on looking for the way that the son may come. ఎప్పుడు నా కుమారుడు వస్తాడని ఆ తప్పిపోయిన కుమారుని వంక తండ్రి చూస్తున్నట్లుగాను ద లార్డ్ ఇస్ జస్ట్ లుకింగ్ అట్ యు. ప్రభు వారు నీ వైపు చూస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ గాన్ రాంగ్, నీ ఒక తప్పిపోయింటే. బట్ మోస్ట్ ఆఫ్ us were not gone wrong. మనం అందరం చాలా మంది తప్పిన వారు లేము. బట్ వి హావ్ టు గో హోలీనెస్ ఆఫ్టర్ హోలీనెస్. ఏమైనప్పటికీ కూడా మనం పరిశుద్ధతలో ఎదుగు మెట్టుకు మెట్టుకు ఎదుగుతూ పోవాలి. ఇన్ దట్ అపోస్టల్ పాల్ సెడ్ టు తిమోతి చాప్టర్ 2 వర్స్ 21 అండ్ 22 దట్ వి హావ్ టు ఫ్లీ ద లోకల్ లస్. దానికి సంబంధించి 2 తిమోతి 2:21లో పౌలు అన్నాడు, ఈ ఇచ్చలను ఎవరేచ్చల నుంచి ఇచ్చల నుంచి పారిపోవాలా. సో యాజ్ ద టైమ్ హస్ గాన్ టుడే, కనుక నేటి దినం యొక్క సమయం ముగించబడుతుంది, కనుక కంటిన్యూ టుమారో, రేపు దినం మనం కొనసాగించుకుందాం. బట్ గో టు ద హౌస్, అయితే ఇంటికి వెళ్ళి గో అండ్ మెడిటేట్ వాట్ హస్ బీన్ సెడ్, మరి ఏమైతే మనకు చెప్పబడిందో దాన్ని ధ్యానిద్దాం. ఎస్పెషల్లీ ద రాంగ్ థింగ్స్ దట్ యూ హ్యావ్, ప్రత్యేకంగా నీలో ఉన్న ఆ తప్పుడు విషయాలు చెడు విషయాలు ఏమైనా ఉంటే ఆస్క్ ద లార్డ్, ప్రభుని అడుగు. ఆస్క్ ద లార్డ్, ప్రభుని అడుగు. Am I eligible to keep this? Prabhu, nenu vitti kaligunda vishayam arugutha kaligunnana? Am I eligible to use myself there in the church? Prabhu, nenu naa cell theesukopoyi nee aalayamlo upayoginchi arhata naaku undantara? But before asking, you know the answer. Mari nee deeni adagamunde neeku jawabu telusu. Yes, you know the answer. Neeku telusu jawabu. Lord will say. Prabhu antadu. Sure, no. తప్పకుండా బిడ్డాలా కాదు. సో వాట్ వి హావ్ టు డు దెన్? మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి సఫర్. ప్రభు కృ శ్రమ పడదా. వాట్ ఎవర్ యు వాంటెడ్ టు హావ్, కనుక నీవు ఏదైతే కలిగిన ఇచ్చపడుతున్నావో ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్, ప్రభు కొరకై యు ఆర్ జస్ట్ దాని త్రోసివే. యు ఆర్ థ్రోయింగ్ అవుట్. ఆ బట్ త్రోసివే. లార్డ్ విల్ బి వెరీ హ్యాపీ. ప్రభు ఎంతో సంతోషిస్తాడు. రియల్లీ హగ్ యు మోర్ అండ్ మోర్. ఇంకా ఎక్కువ రీతిలో నిన్ను ఆయన హత్తుకుంటాడు. Have you ever experienced the hugging of Lord? ప్రభు నిన్ను హత్తుకునే వైనము ఎప్పుడైనా అనుభవించావా? యు జస్ట్ ఆస్క్ ద లార్డ్, ప్రభుని అడుగు. Especially go to him in the morning. Prabhu vada pendal kadana ayana paadala daggare po and there be there at his feet for hours together. Ayana paadala chinta tarabadi gantala tarabadi alaga mokarinchu. You can feel that. Adi nee varapinchagalavu. Not actual hugging. Mari itla hattukune aa shari mari aa pakshasaramindi. The happiness of the whole heaven just flows in your heart. Mari parasambandhamlo jarige sangathulanni nee hrudayamlo pravahinche vayanamu nee anubhistavu. That's why he has called. Andrabatti pilchadu ayana. Go home and have this real good experience. Intikellandi ee shreshtham anubhavamu abhyasamu cheyadaku prayatnam cheyandi. Let the Lord bless his word. Prabhu tana vakya bhagam divinchunu gaaka. మోకరించండి, దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేచిపోకండి, దేవుని సన్నిధిలో భయభక్తితో ఉండండి. ప్రభు మనలను ఏలువారుగా రాజులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అటు చూడకండి, మాట్లాడకండి, కొన్ని చెడ్డలు వాటిలో పోవు. దేవుని సన్నిధిలో ఉన్నావు, భయభక్తితో ఉండు. ఇంకా నీ జీవితంలో అపవిత్రమైనటువంటి ఎన్నో ఉన్నాయి, పరిశుద్ధత లేదు. ప్రభుని అడుగు క్షమించమని, ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేయమని అడుగు.
దైవ స్వభావంలో పాలిపోక సెలవు చేస్తాడు. ఖాళీగా వెళ్ళిపోక దేవుని యొక్క సన్నిధి నుండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక దేవుని సన్నిధికి తీసుకొచ్చినారు. మందిరానికి వచ్చేటువంటి అలవాట్లు ఉన్నా కొన్ని అలవాట్లు పోవు. సెల్ ఉపయోగించేది, అవి దేవునికి ఇతరులకు ఎంత అభ్యంతర కారణం. ఆ అలవాటు నుండి విరమించుకో. పరిశుద్ధమైనటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నారు. కనుక దేవునికి అయిష్టమైనటువంటివి, ఆయనకు బాధ కలిగించేటువంటివి, నొప్పి కలిగించేటువంటివి ఏదైనా ఉంటే వాటిని దూరం చేసుకో. యవనసులైనటువంటి వారు, యవన బిడ్డలు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు జీవితంలో, సరి చేసుకో, ఒప్పుకో. ప్రభు క్షమిస్తాడు, తన రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. ఎవరైనా ఈ చక్కని తీర్మానం, నా జీవితంలో ఉండేటువంటి అపవిత్రత అన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నాను, క్షమించి శుద్ధి చేయమని ప్రభువును అడుగుతాను, అడిగేదానికి నేను సంసిద్ధంగా ఉన్నా అని చెప్పేటువంటి వారు, కోరేటువంటి వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏమైనా అసలు ఏమైనా బిడ్డలు కళ్ళు మూసుకోవాలి, ఎవరు అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రభు, ఈ దినం నుండి నేను నా జీవితంలో పవిత్రపరచబడాలని కోరుతున్నాను, నీ రక్తం ద్వారా కడగబడని కోరుతున్నాను. నాలో ఉండే ప్రతి అపవిత్రతను కడుగుము, పవిత్రపరచము అని అడిగేటువంటి వారు ఎవరైనా ఉంటే మీ చేతి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే, కొద్ది విశ్వాసులైనటువంటి వారము మనం దేని కొరకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండటకు, ప్రత్యేకంగా ఉండటకు పిలువబడ్డాం. అది మన యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటివి, మనను అపవిత్రపరిచినటువంటి సందర్భాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని విసర్జించడం, వాటిని దూరం చేసుకోవడం, అది ప్రభు కోరుతున్నారు. అవి మన యొక్క జీవితం అంతటిని కూడా పాడు చేస్తాయి. కనుక ప్రభు, దీన్ని నేను విరమించుకోవాలని కోరుతున్నాను. నిన్ను బట్టి నీవు దాన్ని ఇష్టపడడం లేదు కాబట్టి నేను కూడా దాన్ని విరమించుకుంటున్నాను అని చక్కని తీర్మానం హృదయంలో చేసుకోండి. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు, మనను పవిత్రపరిచి పవిత్రమైనటువంటి కన్యకగా ఆయన తన ఎదుట నిలబెట్టుకుంటాడు. దేవుని యొక్క సంఘం పవిత్రమైనటువంటి కన్యకు పోల్చబడ్డది. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ పవిత్రత లేకపోతే ఎత్తబడలేము. కనుక ప్రభు వస్తున్నాడు కనుక ఆయనకు అయిష్టమైనటువంటి వాటి అన్నింటినీ దూరం